ఉద్యోగ జేఏసీ నాయకులు ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి ఏ ఒక్క డిమాండ్ కూడా నెరవేర్చకపోవడంతో మమ్మడవరం నగర పంచాయతీ కార్యాలయం వద్ద అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి ఒప్పంద పత్రాలను దహనం చేశారు. జేఏసీ తమను మోసం చేసిందని సోర్సింగ్ ఉద్యోగులు ఆరోపించారు. ఈరోజు ఏపీ మున్సిపల్ అండ్ ఫెడరేషన్ సిఐటి అనుబంధంతో మరి మున్సిపల్ కార్మికులు అలాగే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వాళ్ళ జీతాల విషయంపై అలాగే ప్రభుత్వం అలాగే జేఏసీ నాయకత్వం చేసినటువంటి తప్పుదానికి అన్యాయానికి ఈరోజు నిరసన కార్యక్రమం పిలిపించారు. అందులో భాగంగా ఈరోజు మమ్మడివారం నగర పంచాయతీ వద్ద కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నారు. సిఐడికి మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని. ఇవాళ అందరూ కూడా న్యాయబద్ధమైన డిమాండ్లు మాత్రమే, ఏమి గొంతుల్లో కోరికలు కాదు. గతంలో మీరు హామీ ఇచ్చారు, అధికారంలో ఉన్నప్పుడు మీ అధికారంలో వస్తే కనుక 5 సంవత్సరాలు సర్వీస్ ఉన్న వాళ్ళందరూ రెగ్యులర్ చేస్తామన్నారు, సమాన పనికి సమాన వేతనం ఇస్తామన్నారు, సుప్రీంకోర్టు తీర్పుని గౌరవించి మేము అమలు చేస్తామన్నారు. కానీ మేము అయ్యే మేము అమలు చేయమన్నా అడుగుతూ ఉన్నాం. అందుకని మీరు ఈరోజు అవుట్ సోర్సింగ్ కాని కార్మికులు మా బంధువులు అని అంటూ ఉన్నారు. మరి బంధువులు అన్నప్పుడు వీళ్ళకి ఎందుకు జీతం పెంచలేదు అనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వేతనం అనేది 5 సంవత్సరాలు ఒకసారి పెంపుదల చేయాలి. కానీ గత తెలుగుదేశం ప్రభుత్వం కాని నుంచి ఇప్పటి వరకు 15 సంవత్సరాలు అయింది, ఇప్పటి వరకు చేయలేదు. కానీ ఇప్పుడు 2000 3000 పెంచి మరి ఇంకా మరో 10 సంవత్సరం వరకు పెంచడం అనేది రాష్ట్ర నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. అందుకని భవిష్యత్తులైనా మీరు ఆలోచి సానుకూలంగా ఆలోచించి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ రెగ్యులర్ చేసి సమాన పని సమాన వేతనం 26,000 రూపాయలు ఇచ్చి అలాగే పిఆర్సీ ఏదో రెగ్యులర్ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళతో కూడా సమానంగా పిఆర్సీ వీళ్ళు కూడా అమలు చేయమని మీ సిఐడికి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షాన ఈ యొక్క ఉద్రితాన్ని ఈ ఉద్యమాన్ని ముదిరింత తీసుకెళ్ళడానికి సిఐడికి అవి పూనుకుంటున్నామని ప్రభుత్వానికి మేము ఎల్టీమీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం. నా పేరు పెట్ట శివప్రసాదరావు, మమ్మడివరం నగర పంచాయతీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడిని. మరి నిన్నటి వరకు జరిగినటువంటి సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వం చర్చలకు పిలిచింది. జేఏసీ వారు వెళ్ళి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను గాలి కుదిలేసి మరి వారికి ఇచ్చినటువంటి రాయితీలని సమర్థించుకొని ఈరోజు మమ్మల్ని గాలి కుదిలేశారు. మరి దానికి నిరసనగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సిఐటియు అనుబంధంతో ఈరోజు మేము నిరసన కార్యక్రమం చేసి అగ్రిమెంటు ఒప్పంద పత్రం ఏదైతే ఉందో దాన్ని దహనం చేయడం జరిగింది. మరి ఉపాధ్యాయ సంఘాలతో మేము ముందుకు సాగడానికి నిర్ణయం తీసుకుంటుంది రాష్ట్ర కమిటీ. ఆ పిలుపు మేరకు ఈ కార్యాచరణ రూపొందించుకుని మా న్యాయమైనటువంటి డిమాండ్లు నెరవేర్చుకునే వరకు కూడా ఈ ఉద్యమం చేస్తూనే ఉంటాం. ఎందుకంటే ఈరోజు మీరు చూస్తున్నారు సమాజంలో బ్రతకడానికి మనిషికి కనీస వేతనంగా 21,000 నిర్ణయించడం జరిగింది. కానీ అవి కూడా మినిమం టైం స్కేల్ ఏమని చెప్తున్నా కూడా ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది మా విషయాల పట్ల. మరీ ఆశాస్పదంగా ప్రధానంగా డిమాండ్ నెరవేర్చమని చెప్పేసి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కనీస వేతనం అమలు చేయమని చెప్పేసి డిమాండ్ పెట్టినప్పటికీ కూడా ప్రభుత్వం వాళ్ళు మాకు సంబంధించిన మనుషులు మేము చూసుకుంటామని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పటికి 3 సంవత్సరాలు గడిచింది, కనీసం మాకు జీతం కొద్దిగా పెంచడం మాత్రమే జరిగింది. కాబట్టి మేము భవిష్యత్తులో జరిగేటువంటి నిరసన కార్యక్రమంలో చాలా ఉధృతంగా చేయడం జరుగుతుంది. మరి ఇవాళ పారిశుద్ధ్య కార్మికులు ఎటువంటి సేవలు ప్రజలకు అందిస్తున్నారో మీ అందరికీ తెలుసు. అలాగే వాటర్ సప్లై అలాగే ఎలక్ట్రికల్ ఈ 3 రంగాలని కూడా మేము భవిష్యత్తులో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఇవన్నీ కూడా ఉధృత స్థాయిలో నిలుపుదల చేసి మా న్యాయమైనటువంటి హక్కులు సాధించుకోవడానికి మేము తీవ్రంగా ప్రయత్నం చేస్తాం. మరి ప్రభుత్వం ఇప్పటికైనా దిగివచ్చి మా న్యాయమైనటువంటి డిమాండ్లు నెరవేర్చాలని మరి అందరూ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. కోసం ప్రస్తావించకుండా ఎంతో ఉత్సాహంగా జరుగుతున్న ఉద్యమాన్ని ఈ యొక్క జేఏసీ నాయకత్వం తీర్కరిచారు. పైగా ఆ చర్చల్లో ఈ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ జీతాల కోసం ప్రస్తావన తేలేదు, చర్చించలేదు. మరి ఆ ఉద్యమానికి మేము ఎంతో సహకారం చేసాం. మరి దాన్ని ఈవేళ నిరసిస్తూ ఆ అధికారులు అలాగే ఈ నాయకత్వం చేసినటువంటి ఒప్పంద పత్రాన్ని ఈరోజు మనం దగ్గర చేస్తా నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా సానుకూలంగా స్పందించి ఈ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికుల జీతాలు సుప్రీంకోర్టు సమాన పని సమాన పత్రం ఏదో జీవో వచ్చిందో జీవో ప్రకారంగా మరి అమలు చేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా వీళ్ళు కూడా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మరి ఇప్పటికైనా ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే కనుక ఏదైతే ఉపాధ్యాయులు ఏదో పోనుకుంటారో ఉద్యమానికి వాళ్ళు కూడా మేము తోడుగా ఉండి
ఈ కాంట్రా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉద్యమాన్ని మరింత తీవ్రత చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. We want justice. పెంచాలి కాంట్రా అవుట్సోర్సింగ్ జీతాలు. పెంచాలి.